Garuda Express, an international courier service. Hi, Paisa Vasool. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది కదా. ఒక విలక్షణమైన కథానాయకుడు, ఒక విలక్షణమైన దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు వీళ్ళిద్దరూ ఒక ఫుల్ మీల్స్ లాంటి ఒక సినిమా అందిస్తే ఎలా ఉంటుంది? పైసా వసూల్ సినిమాలాగా ఉంటుంది. ఎస్, సో మరి పైసా వసూల్ సినిమా గురించి బాలకృష్ణ గారు అండ్ శ్రియ బోల్డ్ విషయాలు చెప్పడానికి ఎనర్జెటిక్గా రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అడిగేద్దాం. సో వెల్కమ్ బాలకృష్ణ గారు, వెల్కమ్ శ్రియ. వెల్కమ్, వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారు, ట్రైలర్ చూసిన తర్వాత పిచ్చెక్కిచ్చారు. మామూలుగా పిచ్చక్కలేదు అసలు. యాక్చువల్గా కాదు, మాకు కూడా పిచ్చెక్కిచ్చారు పూజ. పక్కా మాస్. అసలు మిమ్మల్ని మీరు చూసుకుంటే ఎలా అనిపించింది సార్? అసలు అంటే మీకు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంత మాస్ రోల్ చేయాలి అన్నప్పుడు? పూరి గారి మీద నాకు నమ్మకం, ఎందుకంటే ప్రీవియస్ పిక్చర్స్ అవుతుంది. అండ్ ఒక మంచి పెద్ద చారిత్రాత్మక చిత్రం గౌతమ్ బుద్ధ శాతకర్ణి సినిమా చేశాక ఎలాంటి సినిమా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు, ముఖ్యంగా అభిమానులు. అందున నాకు పెద్ద దాని గురించి ఆలోచించకపోయినా వాడిని దృష్టి పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. సో అలా నాన్నగారు ఇచ్చిన ధైర్యం ఒకటి, ఎప్పుడు మనం కొత్తతనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఒక నమ్మకం. సో ఆ నమ్మకం నన్ను దీనికి దారి తీసింది. మనం తీసుకునే నిర్ణయాల పైన వేరొక ప్రభావం ఎక్కువ ఉండదు నా మీద. దానికి తర్వాత పది మందితో మాట్లాడి కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని ఉన్న థాట్ ప్రాసెసింగ్ని చల్లబడకుండా. సో నాకు అనిపించింది డెఫినెట్గా టోటల్ కాంట్రాస్ట్ పిక్చర్కి వెళ్ళాలి. నాకు అన్ని నమ్మకం, నన్ను కొత్తగా డెఫినెట్గా ప్రజెంట్ చేస్తాడు ఆయన. అంటే ఆయన ప్రీవియస్ సినిమా రికార్డ్స్ ప్రూవ్డ్ డైరెక్టర్ కాబట్టి. ఫస్ట్ టైం ఓపెన్ చెప్తాను నేను, ఒక డైరెక్టర్ని పక్కాగా 150% ఫాలో అయిన సినిమా నడక నుంచి డైలాగ్ డెలివరీ నుంచి కూడా అది మన పూరి గారు. నన్ను ఎలా బోయపాటి గారు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆయన, అలాగే నేను పూరిని అబ్జర్వ్ చేస్తూ ఆయన నాలో పూరి గారు మీలో ప్రవేశించారు. నాలో ప్రవేశించారు అది ఈ సినిమాలో కొత్తదనం, స్పెషాలిటీ. సూపర్. సో శ్రియ, సో బాలకృష్ణ గారితో ఇది మూడో సినిమా, చిన్న కేశవరెడ్డి, రీసెంట్గా గౌతమి పుత్ర శాతకర్ణి అండ్ ఆ తర్వాత ఇది. సో ఈ మూడు సినిమాల్లో బాలకృష్ణ గారిలో మీరు అబ్జర్వ్ చేసిన వేరియేషన్స్ ఏంటి? గౌతమి పుత్ర శాతకర్ణి వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ లొకేషన్స్. అండ్ ఇట్ వాజ్ సో రిఫ్రెషింగ్ టు సీ సచ్ అ సీనియర్ యాక్టర్ నాట్ వన్స్ unhappy or cribbing or sad or whatever, because it was very difficult and working long hours and always enthusiasm is always there. Okay, you know, it could be raining, it could be like night, and it could be like crazy shooting hours, but he's always very he's always ready to perform. He's very driven, very hard working, extremely hard working. So that was very refreshing to see. And this film also was shooting in Portugal. It was sometimes it's very hard because you know you're like the whole day out and the days are long. What I admire about him is that over the years, that dedication, the love for cinema and not taking your success for granted, that is very, very nice. I think it's a girl next door character, but it's written very well. She has beautiful shades which are conveyed subtly in every scene. She's dedicated to her work, fearless, and there's a sense of innocence in her which is not forced. And it's a very beautiful story how she meets Tera Singh and how what goes through. It's very cute, it's adorable. The scenes are written in a very beautiful way. Responsible characters iddaru kuda. Yeah, nenu ento thana telidu thana ento naaku telidu cinema adi entha mai kalusukunna kuda ఆ రహస్యం నుంచి బయటికి రాదు మా ఇద్దరి మధ్య. పిక్చర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ప్రగా ప్రవేశం చేసాం అందులో. మీ క్యారెక్టర్ అయితే కొంచెం హ్యూమర్ ఉంటుంది అనుకుంటా కదా సార్. బట్ ఐ థింక్ దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ పురీసాస్ ఫిల్మ్ ఆల్సో. ది క్యారెక్టర్స్ మైట్ లుక్ వెరీ షాలో అండ్ ఫన్ లవింగ్ వాట్ ఎవర్, బట్ దే హావ్ అ లాట్ ఆఫ్ డెత్. That's the best part. By the end of the film, I'm like, damn, I'm in love with my character. But it oh. So credit goes to Puri Garu or the story? Of course, Puri sir, yeah. పరకాయ ప్రవేశం అన్నారు కాబట్టి ఇక మీ పాట గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి. మీకు పాటలు అంటే చాలా ఇష్టం, అంటే పాడడం కూడా ఇష్టం కదా సార్? మామూలుగా మీకు జనరల్గా అంటే ఒక రెండు ప్రోగ్రామ్స్లో కూడా అంటే సరదాగా సూపర్ అసలు మామూలుగా. I saw the video of their singing.
They look like they were really enjoying while working. రోజు రికార్డింగ్ మీ 4 గంటలు ప్లాన్ చేసుకున్నా అంత భోజనాలు తీసాను మధ్య 12 వస్తాను చెప్పాను. భోజనాలు తీసాను 4 గంటలు పడుతుందని అయిపోయింది వచ్చేసరికి దిగాను బండి ఎక్కడెక్కడ పరిసర గంటలు అయిపోయింది. వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిన అయిపోయింది ఇంకా అలా చూస్తుండే. బాగుంది పిచ్చి పిచ్చుకి నచ్చింది గిరిగిరి తిరిగింది భూమి కిందకి జారింది నల్లని వాళ్ళ నీళ్ళను కొంత తల్లని వాళ్ళ పాలను కొంత మద్యం ఇంకో తన్నని జరిగింది. పాడకూడదు సాక్షితో మొదలవుతుంది. I'm a fan of NBK. NBK. One on one. And my nurse told me, take medicine. Okay, I'm a fan of NBK. Jalaga. Paadu revaru. Yere singer chadu paadu istaru. Nenu palana fan nadi. Naaku nenu paadukunna nadi. Mundu Ali gar voice lo mix cheddam anukunnam. Anukuni. Kani only ippudu meede. Nenu ottana. Oddu. Uncheyandi anna. Night gar kuda mental ga anukuti discussion undu maa dagira. Ayanni jaadastam anta. అంటే అనుకోడు ఓకే బా పలా అని ముందు సార్ పిలిచి ఉన్నాను. నన్ను సార్ పిలిస్తే చంపేస్తాను. నన్ను బాలా అని పిలవమన్నాను. అలాగే ఇద్దరు పిలుచుకుంటాను. నేను పూరి అని పిలుస్తాను అని కూడా బాలా అని పిలుస్తాను. ప్రపంచంలో నన్ను అడిగితే నీకేది చాలా ఇష్టమైందని నేను అడిగితే ముందు మా నాన్నగారు సరే అన్ని ఆయనే నాకు జన్మించే తండ్రి కాదు నా గురువు దైవం అంతా. తర్వాత నాకు నచ్చింది నాకు నేనే ఫస్ట్ ఏం చేసినా నేను ఎందుకంటే అన్నీ ఫాలో అవుతాను నేను కాబట్టి ప్రతి విషయంలోనూ నేను ఎవరన్నా పోల్చు ఎవరితో పోల్చుకోవాలంటే ఎవరితో పోల్చుకో అవసరం లేదు నాకు రామారావుతో పోల్చుకుంటాను నన్ను నేను ఎంతవరకు నా ఈ ఒక ప్రయాణం ఈ జీవితంలో. సో నాకు నచ్చింది నేనే అతను చిన్న వాయిస్ ఎవడెవడతారు చూస్తాను అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తాను. టైటిల్ సాంగ్ దాంట్లో ఉమానేహ కొత్త అమ్మాయి అంటే తమిడి ఇలా టైటిల్ సాంగ్ మొదటిసారి అమ్మాయి పాటించడం అలాగే కైరాతత్వం మీద పాట తీయడం దాంట్లో బాగా నచ్చింది. భాస్కర్ భట్ల గారు రాశారు నాకు లిరిక్స్ అసలు మామూలు లిరిక్స్ కాదు వెరీ కూల్ సూట్ కావు ఎవరికి మ్యాచ్ కావు. సో నాకు జీవితంలో ప్రతిది కూడా ఒక ఛాలెంజ్ లెజెండ్ అంతకుముందు ఏదో వివాదాస్పదమైన ఒక జరిగింది కూడా సార్ ఒకనొక సందర్భంలో ఇద్దరు నటులు కలిసి పోట అనుకున్నారు ఎవరు లెజెండ్ ఏంటి లెజెండ్ అంటే ఏది లెజెండ్ అంటే ఏంటి లెజెండ్ అంటే ఎవరని ప్రూవ్ చేశాను ఆ సినిమా అంటే లెజెండ్ అంటే నేను కాదు అక్కడ మాకు లెజెండ్ నాకు ఇన్స్పిరేషన్ మా నాన్నగారు ఆయనే నాకు లెజెండ్ ఎప్పుడు నేను అడిగితే అడిగితే అరే గుండీలు తీసి కాలర్లు ఎగరేస్తే బాగా నచ్చిందండి దాంట్లో నే కనబడితే నే కలబడితే అరే అంతెందుకు నా కట్అవుట్ కనబడితే నిర్మాతకి రాసిన ఆయనకి ఖర్చు ముందు పెట్టడానికి అంత మామూలైన పదాలు లిరిక్స్ కావాలి. అండ్ మీరు పాడిన పాట కూడా అసలు బాగా హవా ఎక్కడంటే ఎఫ్ఎంస్ లో విన్నా కూడా అసలు బాలకృష్ణ గారు పాడిన పాట అంటూ అంటే దానికి అలా హైప్ ఇచ్చి ఆటోమేటిక్ గా పాట కూడా క్యాచీ గా ఉంది కాబట్టి హైప్ వచ్చేసింది అసలు సూపర్ గా. సార్ ఒక 2 లైన్స్ అది కూడా మాకోసం. ఓకే యు సింగ్ ఐ డాన్స్ యా 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 వి బోత్ ఆర్ దేర్ ఇక పెగిల పుట్టి 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 పుసి 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 పు నీకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే వచ్చేటంటారు మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే మావా ఎగ్ పెగిల బిల్గేట్సే ఫోన్ చేసి ఎవరిగా రమ్మని పిలిచేస్తే అప్పుడు అందరూ బయట పోమంటున్నారు మా వాళ్ళు చెప్పుకోగలరు వాళ్ళని. సో మంచి సటైర్ అండ్ జరుగుతుంది ఇప్పుడు వీటికి ఎంతో దగ్గరగా పాట అంత ఎంటర్టైన్మెంట్ సాంగ్ లో కూడా అలా ఆలోచించా ఆ కోణం నుంచి కూడా ఆలోచించి రాయడం అన్నది కూడా హెడ్స్ ఆఫ్ టు భాస్కర్ భట్ల గారు అనుప్రూవెంట్స్ ఊరికే సార్ దాకా పైలట్ ట్రాక్ పాడాడు అంటే పాడవడం నేను విన్నాను పాట విన్న తర్వాత బాగుంది చాలా బాగా పాడాడు
డైరెక్టర్ గారు చెప్పే మార్చొద్దని, వాయిస్ మార్చొద్దని. ఆయన వాయిస్ ఉంచండి, అది కాకుండా ఆయన వాయిస్ కాకుండా మళ్ళీ అసలు పాడితే చంపేస్తాను అనూప్. నువ్వు మళ్ళీ పాడద్దు, పాడు ఆ పైలట్ ట్రాక్కి ఉంచు. అటు సంగీతం, ఇటు ఫోటోగ్రఫీ, ముఖేష్ గారు అద్భుతంగా సన్నివేశాలు. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, షార్ట్ అయిపోయింది, శ్రేయమో కార్ పక్కన కూర్చుంది, వీళ్ళ గురించి షార్ట్ రెడీ అంటాను చేసి ఒక కార్ సీన్ అది 360 డిగ్రీస్ తిరిగింది. చాలా తిప్పా, ఇవిడు తెలియదు కానీ నమ్మకం ఉందా నా మీద అన్నాను. అడిగా ముందే వాకీ టాకీ ఉంది, దూరంగా ఉన్నాను కెమెరాకి, అక్కడి నుంచి యాక్షన్ చెప్తారు. నాకు నమ్మకం ఉంది బాగా, సరే అన్నాను, ఏం చేయబోతున్నాను చూడన్నాను. ఏం చేయబో అనేలోపు యాక్షన్ అనేసారు, వస్తున్నావు అనగా లైక్ చేశారు బండి. ఏం చేస్తాను ఏం చేస్తాను ఎలా కూర్చుంటాను తిప్పే బండి అక్కడ 3-4-5 టైమ్స్. దుమ్ము అంత దుమ్ము, వీళ్ళు తెలియదు దుమ్ము ఏమవుతుందో, మడి పడిపోయిందో తెలియదు, ఎవరైనా గుర్తేశానో తెలియదు, చుట్టూ కారు మనుషులు ఏం తెలియదు. దుమ్మంతా తగ్గి చూస్తే అలా దిగాను. And you know what he does after the shot is over? He okay da, and I'm like yeah okay. I almost died. Then the compliment, the best compliment I got was my camera. Yeah, he was a very good shot. Second ichi babu, you gave me a fantastic shot. Because you can't recreate it. Yeah, fantastic shot. Original artist pettukoni this avakasam naku dorikindi. I thought I died literally. Okay, so after like once or after two rounds, I just shut my eyes. I'm like, now I don't want to see anything. Let me just close my eyes. Audience, ఇంత బాగా చూస్తారంటే ఈ సీన్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఎందుకంటే I don't want, I'm like okay. And he's like, and I'm like, shit. చేయంత ధైర్యంగా కూర్చున్నా బాలక పక్కన. ఇన్సైడ్ ఫీలింగ్ ఏంటి మొత్తం గొంతులోకి వచ్చేస్తే మాత్రమే కాదు, పృథ్వీ నా కాంబినేషన్స్ కాంబినేషన్ వచ్చిన సీన్స్ అన్ని చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. అది వసీన్ వచ్చేసి మొత్తం నరసింహనాడు కాదు, ఆయన ఆయనకు ఆయన చెప్తుంటాడు అనమాట. నేను వచ్చారు, జనం వచ్చారు, చేసి కారు వచ్చినాయి దిగా కత్తి తీసా, నేను నేను రియాక్ట్ చూస్తున్నా చక్క 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 అని నేను ఇస్తుంటా రియాక్షన్. ఫైనల్గా డాన్స్ మాస్టర్గా సెటిల్ అయ్యా అలాగే నేను అమ్మాయి పక్కన కూర్చుంటాను, ఈవిడ పక్కన ఉంది, చాలా అద్భుతం. కామెడీ సీక్వెన్సెస్. మిగతా లీడ్ రోల్స్ చేశారు కదా సార్, ముస్కాన్ అండ్ కైరాదత్. కైరాదత్ యా, చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి? కైరాదత్ అంత ముందు రెండు సినిమా చేసింది హిందీలో, తెలుగులో ఫస్ట్ టైం. ముస్కాన్కి ఫస్ట్ పిక్చర్, చాలా అందంగా పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ అన్ని కైరాదత్ కూడా చాలా బాగా చేస్తుంది, మంచి క్యారెక్టర్. పాటలు అంటే గుర్తొచ్చింది సార్, కంటి చూపు చెప్పుతోంది ఆ పాటను కూడా రిమిక్స్ చేశారు, అసలు భలే ఉంది. అది కూడా షూటింగ్ పోర్చుగీలో చేశారా? ఆ పాట మిక్స్ చేయడానికి కారణం అది శంకర్ జయకిషన్ గారు బాణీకి సమకూర్చారు. ఆ ఒక్క సినిమాని చేశాడు తెలుగులో శంకర్ జయకిషన్ గారు, జీవిత చక్రం. యూజువల్గా ఆయన చాలా మోడర్న్ మ్యూజిక్ మోడర్న్ కూడా బాగా ఫ్యూజ్ చేస్తాడు ఆయన. సో పాట మీద తీసుకుని దాన్ని రీమిక్స్ చేయడం. బాలకృష్ణ గారు, మరి ఫైనల్గా పైసా వసూల్ సినిమాకి అలాగే పూరి గారికి మీకున్నటువంటి ఆ కంప్లీట్ అనుబంధం గురించి ఒకసారి చెప్తూ మనము లెట్స్ ఫినిష్ దిస్ ఇంటర్వ్యూ, బికాస్ ఇట్ ఇస్ బాలకృష్ణ గారి బ్రాండ్ అండ్ పూరి గారి బ్రాండ్. మా కాంబినేషన్ బ్రాండ్ కూడా ఉంది, బికాస్ శాతగారి చేసే అది మామూలు సినిమా ముందు చేసి హిట్ పేరు లాగా అందమైన పేరు లాగా అనిపిస్తుంది. మామూలు సినిమా చేస్తారు, అర్థం మళ్ళీ చేస్తారు అంటే మామూలు సినిమా అయితే మెయిన్గా నేను చెప్పినట్టు కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి ముస్కాన్ అండ్ అమ్మాయి లేకపోతే కైరాదత్కి మొదల తెలుగు సినిమా అలాగే అనుప్రూమెంట్స్కి కొత్త మంచి అవకాశం. అలా వెంకట్ మాస్టర్, ఫైట్ మాస్టర్ చాలా అద్భుతంగా, ఎందుకంటే ఆయనకి దొరికి ఒక అవకాశం. రామ్ లక్ష్మణ్ వాళ్ళ బంధువు, వాళ్ళ అనుకొడు, కొత్త లోకం, ఒక కొత్త అనుభవం. శ్రీయా, మీరు అబౌట్ పైసా వసూల్ అండ్ ఫైనల్ టు ద ఆడియన్స్, ప్లీజ్ గో వాచ్ పైసా వసూల్ అండ్ పైసా వసూల్. ఐ మీన్ సర్ హ్యాస్ సెడ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ గో వాచ్ పైసా వసూల్ బట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ బాల్య గారు ఫర్ బీయింగ్ సచ్ అ కోఆపరేటివ్ అండ్ I hope you enjoy watching this film. Thank you so much, Balakrishna garu. Thank you so much. Thank you.